కేసీఆర్ చెప్పినట్టు జాతీయ అజెండా ఆయన ఇవ్వగలరా? 67,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, అసాధ్యం అనేది 84% మంది అభిప్రాయం, సాధ్యం అనేది 14%. కానీ ఆయన చాలా దేవత ఉన్నారు, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏదైతే తెలంగాణ సమితి భారత దేశ సమితి సాధ్యం అనేది ఆయనది, కానీ ఇక్కడ అసాధ్యం అంటున్నారు 24% మంది. చంద్రబాబు నాయుడు చెప్పినా ఇంకొంచెం ఈయన మీద కొద్దిగా విశ్వసనీయత ఉంటుంది, ఆంధ్ర వాళ్ళ వరకు, తెలంగాణలో కూడా కొంతమంది. కేసీఆర్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరికి మిత్రుడు కాలేడు, ఎవరికి శత్రువు కూడా కాదు. శత్రువుకు ఓన్లీ ప్రధాన ప్రత్యర్థులకి, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకు పెద్ద శత్రువు ఏం కాదు. చంద్రబాబు గారికి కూడా అంత చేసి కూడా మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కదా. ఆ టైం వరకే ఉంటాడు ఆయన. పెద్ద ఒక పెద్ద కూటమి కట్టేసి ఇరగదీసే అంత అద్భుతమైనటువంటిది ఎక్కడ, ఎందుకు ఈయనంతటి ఈయన వెళ్ళొచ్చాడు. ఒక జార్ఖండ్ ఆయన ఎవరో ఒకళ్ళు మాత్రం వచ్చిపోయారు అంతే, మిగతా వాళ్ళందరూ ఈయనంతటి ఈయన వెళ్ళొచ్చాడు. ఏమైంది తేజస్వి యాదవ్ బీహార్, మిగతా వాళ్ళు ఏమైంది మమత యాదవ్? ఇప్పుడు చంద్రబాబు కూర్చున్నప్పుడు దీక్షకి మమత ఫోన్ చేసి ఈయన కూర్చుంటే పట్టించుకోవాల, లేదు ఈయన రైతు దీక్ష చేస్తే తికాయత్తు, ఆయనకే తికానా లేదు. ఇప్పుడు ఆయన సొంతగా మొన్న వారణాసిలో మోడీని ఓడించమన్నాడు, చివరికి ఆడే ఓడిపోయింది, టికాయత్తు ఇచ్చింది. అసలు ఉత్తరప్రదేశే కేంద్రం అన్నారు, ఉత్తరప్రదేశ్ లోనే బీజేపీ గెలిచింది. ఈయన ఏం చేస్తాడు ఇంక ఇప్పుడు అర్జెంట్గా? జాతీయ ప్రత్యామ్నాయం, ఆఫ్టర్ ఆల్ ఉంది 17 సీట్లు, అందులో ఒకటి రిజర్వేషన్ అనుకోవాలి ఇక ఓవైసీ, ఆయన మిత్రుడు కాబట్టి. పోని 16లో ఎన్ని గెలుస్తాడు? క్రిందసారి 9 గెలిచారు. 9 ఉన్నటువంటి వాళ్ళకి 42 ఉన్నోళ్ళు, 48 ఉన్నోళ్ళు, 30 ఉన్నోళ్ళు, 25 ఉన్నోళ్ళు వెనక్కి కూర్చుంటారా? ముందు నువ్వు వండి తోళ్ళని ఇక్కడ ఈయన కూడా వెళ్ళి ఆ గుంపులో కూర్చోవాలి. ఈయన గుంపులో కూర్చునే రకం కాదు. రెండవది ఏంటంటే ఈయన జాతీయ ఎజెండాలో ఏం చెప్తాడు? ఇక్కడ నేను రైతు బంధు ఇచ్చాను, రైతు బంధు కౌలులకి ఏమి ఇచ్చావు? దేశవ్యాప్తంగా కూడా రైతులకి అందరికి ఇచ్చి కౌలు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద కూర్చోబెడతావా? నువ్వు డబ్బులు ఆయన నుంచి వస్తాయి, నీ దగ్గర డబ్బులు లేవంటారు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రమే అప్పులు పాలు చేస్తావు, అక్కడి నుంచి దేశానికి ఏం చేస్తా నువ్వు? ఇంకా ఇంకోటి ఏం తక్కువ ఉందని? ఇప్పుడు కేంద్రం ఇస్తేనే నువ్వు రోడ్లు, కేంద్రం ఇచ్చిన సంస్థలే నీ దగ్గర. బిజినెస్ల పరంగా హైదరాబాద్ కాబట్టి కొన్ని జరిగింది. ఆదిలాబాద్లో ఏం చేసావు, నిజామాబాద్లో ఏం చేసావు, కరీంనగర్లో ఏం చేసావు, మహబూబ్నగర్లో ఏం చేసావు, ఆయా ప్రాంతాలు ఏం డెవలప్మెంట్ వచ్చింది కొత్తగా? ఇంతకు ముందున్న రోడ్డుకి రెండు రోడ్లు యాడ్ అయ్యి ఉంటాయి, అంత మించి అయితే అద్భుతాలు ఏం జరగలేదు కదా. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయిన హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాం, అప్పుడు ఏం చూసి జనం నీ దగ్గరకు వచ్చేయాలి? ఇప్పుడు గుజరాత్ ఉంది ఎడతావు నువ్వు, ఇవాళకి కూడా గుజరాత్కి ఇండస్ట్రీస్ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అక్కడ హైదరాబాద్ లేదే గుజరాత్లో, బాంబే లేదే గుజరాత్లో, లేకపోతే చెన్నై లేదు, బెంగళూరు లేదు, మరి కానీ గుజరాత్కి ఎందుకు వస్తున్నాయి? ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాయి పరిగెత్తుకుంటా, నీ దగ్గరికి ఎందుకు రావట్లా? ఇంకేం చూసి రావాలి ఇక్కడికి? అదే ఇక్కడ సమస్య.